నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. సౌత్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ వెళ్లిన రష్మిక అక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా అదే క్రేజ్ కంటిన్యూ చేస్తోంది. లేటెస్ట్ గా జపాన్ వెళ్లిన రష్మికకి షాక్ అయ్యే లెవెల్లో వెల్కమ్ చెప్పారు అక్కడి ఫ్యాన్స్. సౌత్ లో ఎంత మంది హీరోయిన్లున్నా రష్మిక అంత ఫాస్ట్ గా బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్నది మాత్రం ఎవ్వరూ లేరంటారు ఫ్యాన్స్. రష్మిక మాత్రం సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తూనే నార్త్ వెళ్లి అక్కడ కూడా వరుస ఆఫర్లతో బిజీ అయిపోయి అక్కడ కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుని నేషనల్ క్రష్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్రేజ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. లేటెస్ట్ గా జపాన్ వెళ్లిన రష్మిక అక్కడ ఫ్యాన్స్ వెల్కమ్ చూసి సర్ప్రైజ్ అయింది. జపాన్ లో టోక్యోలో జరుగుతున్న అవార్డ్ ఈవెంట్స్ లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి వెళ్లింది రష్మిక. అక్కడ రష్మిక ఫ్యాన్స్ రష్మిక ఫోటోలు శ్రీవల్లి లుక్ లో పెయింటింగ్స్ పట్టుకుని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దాంతో ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది రష్మిక. జపాన్ లో సౌత్ హీరోయిన్ కి ఇలాంటి వెల్కమ్ ఒక రష్మికకే సాధ్యమంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. రష్మిక కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా పుష్ప తెచ్చిన క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అందుకే శ్రీవల్లిగానే ఫ్యాన్స్ కి ఎక్కువ గుర్తుండిపోయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా చేస్తోంది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది రష్మిక. పుష్ప 2తో పాటు పానిండియా మూవీ అయిన రెయిన్బో సినిమాలో చేస్తోంది. వీటితో పాటు ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బాలీవుడ్ లో చావాలో విక్కీ కౌశల్ కి జంటగా నటిస్తోంది రష్మిక.